ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఒడిశా ఆ తీర ప్రాంతాల్లోని ఒక ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది. అట్లాగే ఒక ద్రోణి ఒకటి సౌత్ ఇంటీరియర్ కర్ణాటక నుండి కొమరిన్ ఏరియా వరకు, అట్లాగే ఒక విండ్షియర్ జోన్ ఒకటి 600 హెక్టోపాస్కల్స్ వరకు కూడా కేంద్రీకృతమైంది. వీటి యొక్క ప్రభావం వల్ల రానున్న 2-3 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండి 1-2 చోట్ల భారీ వర్షాలు, అట్లాగే 1-2 చోట్ల మనకి అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అతి భారీ వర్షాలు ఎక్కువగా చూసుకున్నట్లయితే సూర్యాపేట, అట్లాగే మహబూబాబాద్, వరంగల్ అర్బన్ రూరల్, కరీంనగర్, పెద్దపల్లి, జన్గాం ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే హైదరాబాద్ పరిసర జిల్లాలైనటువంటి రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, మెదక్ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచనలు యెల్లో కలర్ ఇవ్వటం జరిగింది. మహబూబ్ నగర్ ప్రాంతంలో, అట్లాగే 4 జిల్లాలు, అట్లాగే నల్గొండ ప్రాంతంలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక చోట్ల ఉండి 1-2 చోట్ల భారీ వర్ష సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. అట్లాగే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కూడా అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి రానున్న 24 గంటల్లో. అయితే రేపు కూడా మనకి ఇట్లాంటి పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నందున తెలంగాణ ప్రాంతంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండి 1-2 చోట్ల భారీ వర్షాలు 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు కూడా ఈశాన్య జిల్లాలు, అట్లాగే ఉత్తర జిల్లాల్లో కూడా ఉండే అవకాశం ఉంది. అట్లాగే సెంట్రల్ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సినాప్టిక్ సిచ్యువేషన్స్కే అనుసార్ ఒడిశాకే ఊపర్ ఏక్ అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ 5.8 కిలోమీటర్స్ తక్ కేంద్రీకృత హే ఔర్ ఏక్ ద్రోణి సౌత్ ఇంటీరియర్ కర్ణాటక సే లేకర్ కొమరిన్ ఏరియా తక్ ఔర్ ఏక్ షియర్ జోన్ 600 హెక్టోపాస్కల్స్ కే ఊపర్ కేంద్రీకృత హే ఔర్ ఇస్కే వజహ సే తెలంగాణకే ఊపర్ ఆనే వాలే 2-3 దిన్ తక్ అనేక జగహ మే హల్కే సే మాధ్యమ బారిష్ హోనే కి సంభావనా హే ఔర్ कई जगह पे भारी वर्षा 60 सेंटीमीटर के ऊपर और कई जगह पे अति भारी वर्षा की अभी संभावना दिया गया है. महबूबाबाद, सूर्यापेट, खम्मम, वरंगल अर्बन रूरल, करीमनगर, पेद्दपल्ली इलाके में भारी वर्षा के साथ अति भारी वर्षा का भी संभावना है और हैदराबाद में और हैदराबाद के इलाके में उनके आजू बाजू में जो जिले हैं ये रंगारेड्डी, यादाद्रि भुवनगिरी, मेदक, मेडचल मल्कजगिरी, विकाराबाद और महबूब नगर एस्टवेल डिस्ट्रिक्ट और नलगोंडा में भी भारी वर्षा की भी संभावना दिया गया है. ये जगह पे अनेक जगह में हल्के से माध्यम के साथ भारी वर्षा 7 सेंटीमीटर से 12 सेंटीमीटर तक भी 1-2 जगह पे बारिश का संभावना दिया गया है. नॉर्थ तेलंगाना में भी अनेक जगह में हल्के से माध्यम बारिश होने की संभावना है और इसके साथ भारी वर्षा 1-2 जगह पे भी संभावना दिया गया है. कल में भी इसका सिनॉप्टिक सिचुएशंस के अनुसार तेलंगाना को भी अनेक जगह में हल्के से मध्यम बारिश और कभी कभी भारी वर्षा 7 से 12 सेंटीमीटर तक भी बारिश होने की संभावना है. ये नॉर्थ ईस्ट डिस्ट्रिक्ट्स और नॉर्थ डिस्ट्रिक्ट्स और ईस्ट डिस्ट्रिक्ट्स में भी ये संभावना दिया गया है.